హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రాత్రి ఏడితే ఎక్కడికి నడుతుంది? ఎందుకు తెలిసినట్టుంటాదని ఏడుపుడు కాని బల్ల ఏం చెప్పి మా చెల్లెబాబు అర్ధరాత్రి వెళ్ళచ్చు. మా చెల్లెబాబు వంటి ముగ్గులు ఎందుకు ఆయన అత్తగాలే అంటేనో నాకు కన్ను ఉరుముది ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు నేను మీ చెల్లెలు ఒక వచ్చింది బరాబర్ నిజమే. ఎందుకు వచ్చినా ఎందుకు వచ్చింది అంటే మీ చెల్లె రోజు కాలేజీకి వెళ్ళిపోతాను. హుజరాబాద్ పోతానా? హుజరాబాద్ పోతాను తప్పాను రోజు దబ్బన ఈ పోర్ని పెళ్లి చేసుకుంటే మరి సగం రాజ్యం అవుతుంది అని చెప్పి ఎవరన్నా దీన్ని తువ్వల వడగొట్టినా అని దప్పన వానికి కనుక చేయించినట్టు నాకు చెయ్యి వానికి ఇవ్వబోయేటట్టు నాకు ఇయ్యదని చెప్పి మెల్లగా వచ్చి నేను ఇట్లా పిల్ల అని లేపిన లేపిన అందుకు అది లేచి నన్ను చూసి ఓ అని అది ముత్తుకోవాలి. సరే తెలిసిన దానివి నువ్వు అన్ని చూసిన దానివి నువ్వు తెలిసిన దాన్ని నువ్వు వచ్చి నువ్వేమనాలే వచ్చి మీ చెల్లెదారులకు సరసరి వచ్చి ఏడిసే మీ చెల్లెలు దౌడపడు కలిసి పోరాడ కూర్చో ఎడో చెప్పి దాన్ని ఆడ కూర్చుండబెట్టి మరి నా దగ్గరికి వచ్చి నాదా ఏందయ్యా ఎందుకు వచ్చినదా అని చెప్పి నువ్వు అడిగితే నేను చెప్తా. నువ్వు తెలిసిందా నువ్వు అయితే నువ్వు పక్కన వాడి ఓ అని నువ్వు కొట్టుకోవాడు అబ్బో అయ్యో అని ఎన్నడోసి వచ్చిన వాళ్ళు నువ్వు వచ్చేవాడికి అట్లా కాదే. నేను వచ్చింది ఆ గాపానికి ఎందుకంటే దబ్బన ఏమన్నా మోస పుచ్చుతా ఉండ ఎవడన్నా చూసుకోవాలి. మరి అంత మనకు మన పిల్లలు మనం కడుపుతోడి అన్న పిల్లలు మన ఎత్తు అయినా కానీ మనకు చిన్న కనిపిస్తారు. అవతలకు మంచిగా అర్థం లేక తేట కనిపిస్తారు. అందుకే నేను అట్లా పరిచయం చేసిన ఇంత నువ్వు నా మీద అనుమానం ఉంటే నిన్న నేను అన్న అయ్యాను అని చెప్పలేదు మాట్లాడలేదు ఏడుతున్నాడు పక్క కూర్చుని. ఇవన్నీ ఏమైనా అనుమానం ఉన్నారు కథ కాదే. మీ ఇంటికి వచ్చి ఇన్ని నెలలు అవుతాడా? నేను పెళ్లి చేసుకుని ఎన్ని నెలలు అవుతాడా? ఎన్నడన్నా ఒక్కనాడు మీ శిలని ఎట్లా చూసినా చెప్పి చూసుకున్నా కడుపులో ఉండే బిడ్డలు చూసుకున్నా ఎన్నడన్నా ఏమన్నా అసలుతానన్నా ఏమంటే నీకు అనుమానం ఉన్నదా? ఇప్పుడు అనుమానం అనుమానం ఉన్నదా? అనుమానం అనుమానం ఉంటే నేను వెళ్ళిపోతా నా పట్టణం నేను పోతాను ఉండదు మీరు పోతాను అనుమానం అవుతుంది మనిషి నమ్మకం ఉన్నాయా అనుమానం ఉంటుంది అండి నేను పోతాను. మాకు తల్లి లేదు మాకు తల్లి లేడు తోడ పుట్టిన వాళ్ళు అన్నదమ్ములు లేరు నీటి నువ్వు దేవత బతుకు అన్నవు నేను ఎటు పోరా నాకు అనుమానం అనుమానం బాధ అనిపించింది కానీ అయితే నేనే ఉంటాను నేను దిల్లే లేనా దిక్కు దీనిలేనే కానీ ఎందుకంటే పొల్ల కొంచెం జడిసినట్టు అయింది నిద్రమాపం లేపిన నిద్రమాపం లేపిన కాబట్టి జడిసినట్టు అయింది. నువ్వు కూడా నిద్ర రెండు చిన్న మనిషి ఎప్పుడు తెలుగుతూ నువ్వు జరిగే పండుకోవాలి ఎప్పుడు మన తప్పులు లేచేస్తాను పిల్ల దగ్గర పండుకోపోయింది కదా ఎడతాను పోరు జడిచింది కదా పిడాత లేపుతి వాళ్ళు పండుకో నేను కూడా పోయి పండుకుంటే నేను కూడా పోయి పండుకుంటే నువ్వు పండుకోవాలి మీ బాబు పవన్ చంద్ర మరి అటువంటి వాడు కాదు. ఒకనాడు వచ్చిన మాటల్లో చెప్పండి చెప్పండి ఎందుకంటే చెల్లె బాధపడగా నా చెల్లె దగ్గర ఇరవచ్చి అయ్యో ఏడువాకు ఏడువాకు చెల్లెలు చెల్లెలు రాజు చెల్లె నువ్వు బాధపడకమ్మ మీ బాగా అటువంటి వాళ్ళగా చెల్లె పాటలు మన అంటున్నదమ్మా చెల్లె నేను తోడవుంటే అక్కనే మీ బావ అటువంటి వాడుగా చెల్లె నీకేం బాగలేదు మరి పండుకో చెల్లె అన్నది ఆ చెల్లెలు ఉండే మాత్రం అక్క దేవం అది పండుకున్నది. మరి పండుకున్నప్పుడు ఆ చెల్లె దేవికి పండుకుంటే నిద్ర పడుతుందా? అవ్వాది కత్తాంది కా విద్య అయ్యాది కత్తాడు
బాబనకరాత్రి వేళల్ల వచ్చి రెక్క పట్టుకొని గుమ్ముకులాడితే ఆ బిడ్డకు కనకనేవి దశరథ రామ బాయిల పడ్డ నా బాధ తప్పదా ఏ చెర్ల పడ్డ నా చెర తప్పదా ఎల్లవారే సరికల్లా ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి నా ప్రాణం తీసుకోవాలి నా భావన రెట్ట వచ్చిన తర్వాత భూమిలో ఉండి ఏమి ఇవ్వాలకున్నా తినడుకున్నా గాని నా బావ నా మీద మనసు పట్టడు కాబట్టి నన్ను కోసం ఎక్కడ అనుకున్నది కా బిడ్డ ఇల్లిడిసి పోతానని అక్క వేటికి బిడ్డ వచ్చినారా అక్క కాలు ఒక్క వచ్చే అక్క కాళ్ళ మీద వటవట వటవట సిలుకులాడ బాబా లేదు కావచ్చు అనుకున్నదా బిడ్డ అదే అర్ధరాత్రి వేళల్లా ఇక వెళ్ళిపోతున్నాను చెప్పి కట్టుబట్ట కాళ్ళడకతోటి కడప లోపలి పాదం చేసి కడప లేదు అవుతలేదంటే ఆ లోగిళ్ళ లోపల ఉన్న లక్ష్మీ దేవత కళ్ళ చూడవచ్చనమ్మా బాబుల వంతు లక్ష్మీ దేవత కనుక నేమి ఆ బిడ్డ దేవి కమ్మతోటి బయలుపట్టెను ఎవరికి ఎడలతో చదాయే అంతదండి హరిశ్చంద్రరాజు అంతదండి హరిశ్చంద్రరాజు అన్నమాట నిలుదప్పనాని భార్య పిల్లల బ్రాహ్మణ గమ్మి అంత బదిలీ మాల వారి చింతన ఏరి అంతదండి హరిశ్చంద్ర మహారాజు కాకాల గడ్డల కావలుండలేదా అయ్యా అందులోనా ఎంతటి రాణి నేను ఏమి చేతూ ఈ కాలధర్మం భక్త కంచి నగర మేలే రాదు చూడే శ్రీదండ రాదు కన్న కొడుకు అని చూడకుంటా ఖండించోగా వండించి దేవా పెద్దలకు అన్నం పెట్టలేదా అంతలోన అందులోన ఎంతటి దాన్ని నేను ఏమి చేతు ఈ కాలకరము అంతదండి పాండవులే అంతదండి పాండవాలే అడవిలో నాగా పాండవాలు కోసులు కొండెంగలు అనుభవించినట్టు కంద మూలములు అనుభవించి బ్రతకలేదా అందులోనా ఎంత కాలకరం ఎదురు కాలకరం
కాదు తోర పట్టుకొని అర్ధరాత్రి వెళ్ళిపోవచ్చను వీడు. అర్ధరాత్రి అడవితో పట్టుకొని పోతా ఇంటి, అడవిలో మన వెళ్ళాడుతుంది, అడవిలో మన పో దూకుతుంది కా బిడ్డకు. చెట్టుకాడి పోయి ఉరివెట్టుకున్నాం అంటే లక్ష్మీదేవి ఉన్నది కాబట్టి ఉరివెట్టుకొని ఎత్తలేదు. ఓ బండకాడి పోయి తలగుద్దుకున్నాం అంటే లక్ష్మీదేవి వెంబడున్నది కాబట్టి బుద్ధి మారిపోతాను. బలబల తెల్లారి తెల్లారినా కానీ అదే నడక నడుస్తాను. ఇక్కడ సంగతి ఇక్కడ ఉండదా, అడవిలోకి వెళ్ళొచ్చారయ్యా. ఈ భవనచంద్ర మహారాజు తోడగుట్టిన తమ్ముడు రమణసేన మహారాజు కట్టెలు కొట్టుకొస్తానికి అడవికి వచ్చాడు. అడవికి వచ్చే వరకు ఈ అడవిలోని కళ్ళ చూసిండే, ఉరివెట్టుకుంటానే వెళ్ళిపోతా అంటే అమ్మా మీది ఏ ఊరు ఏ పల్లె అని నేను అడగా, నీకు కష్టం వచ్చింది కాబట్టి మరి అమ్మా నువ్వు మాత్రం అటువంటి నన్ను ప్రాణం తీసుకుని ఎందుకు, మరి అటువంటి అయినా కానీ నా తల్లి ఉన్నది లోకం మీద కలియుగం మీద నైనా మగవాని సేవ ఆడది చేస్తది గాని ఆడదాని సేవ మగవుడు చేయలేడు. భర్త మంచాల పడితే మాత్రం అనగా అటువంటి అయినా కానీ భార్య తానం పోతుంది బట్ట కడుతుంది, అదే భార్య మంచాల పడితే భర్త భార్యకు తానం పోసి బట్ట కట్టడే. ఇలా నా అవ్వని అరుచుకునే పరిస్థితి వస్తాంది. నువ్వు ఆడదాని వాటి నీకు మా అవ్వతోటి అయ్యతోటి పాటుగా నేను ఒక బుక్క కమ్మిది నీకు బుక్ అన్నం పెడతా, నువ్వు మా అటువంటి నీ ఊరు పేరు చెప్పకు నీ పల్లె పేరు చెప్పకుండా మంచిదే, నువ్వు వచ్చి మాత్రం నా అవ్వ సేవ నాయన సేవ చేయవన్ను అన్నప్పుడు సరే పర్వాలేదు ఆ భగవంతుడే కావచ్చు నాకు తవ్వకండం వచ్చింది అనుకోని రమణశీల రాజుతోటైనా గుడిసెకారిగా చెంది దేవి కవ్వా. ఈమె వచ్చి మాత్రం నా గుడిసె లోపల అడుగు పెట్టనమ్మా. ఈమెంబడి పావలవంతులు వచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చింది కాబట్టి గుడిసెలో పావలవంతులు వచ్చింది వచ్చింది అనబడ్డది నిలబడ్డ నాడు తవుడుకు పరానికి అమ్మే కట్టెలు వానాడు మాత్రం పైసలు కమ్ముడు పోతున్నాయి. లక్ష్మీంబడి వచ్చింది కాబట్టి ఈ పైసలు అమ్ముడు పోతా అంటే ఈ పైసా పైసా పోగు చేసుకుంటాడు. ఈయన మాత్రం అటువంటి ఈయన గాని రెండు ఈ నెత్తిమోపు కట్టెలు ఎన్ని రోజులు పోయాలి అని రెండు ఎట్లా కొనుక్కున్నాడు బండి కొనుక్కున్నాడు. ఇట్లా కొన్ని రోజుల కాలం కడతా అండి బండి మీద కట్టెలు అమ్ముతాండి సంగతి ఇట్లా ఉన్నదా. తెల్లారినాక కనుకనే ఇక్కడ దైవ మధ్య మా శిల్ల లేదని గొల్లెత్తుతున్నది అంటే వీడు మాత్రం అటువంటి గానీ మాటలు నేర్చినోడా భవనసుందరరాజు. నేను ఎరుకులాడికి అత్త దియ్యం మీ చెల్లెడు మంత్రంలో పెట్టి అని చెప్పి అన్నాడు. ఆయన ఎరుకులాడు లేదు ఏం లేదు సప్పుడే కూకున్నాడు. ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్నదా, ఇక చెల్లె లేకపోయానని చెప్పి రందికి మాత్రం నేను బాధపడతాను. ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్నప్పుడు కాలం ఆగవాలు గా తల్లి మాత్రం గడియలు నిండినయి మరి అటువంటి గనక నేను గా తల్లి దైవవతి దేవికి అపసతి అగసతిని అంటాంది. నాకు తోడు ఎవరు లేకపోయారే అమ్మా ఓ అమ్మా దాసి అతను దగ్గర పిలిచిన్నాడు దాసిల కనుక ఏమన్నది నేను మంత్రసాని తీసుకొస్తున్నా నేను మంత్రసాని వాడల్లాకు మంత్రసాని కనుక మాత్రసారి మాకు మరి దైవమంత్రి కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా గానీ పూలగాళ్ళ పానంది గలను అన్నది మరి అటువంటి కలగనేవి మనం కళ్ళు మూసుకుంటే లోకం కళ్ళు మూసుకుంటదా. రాజుకుండు దాసులకు మంచి మాట అని రాజ్యం అంత తెలిసిపోయింది. దీని మాట ఆయన పట్టుకుంటాడు. ఒకవేళ కనుక ఇది నా ప్రాణం తీపించినా తీపిస్తుంది ఎవరి పెళ్లి పీడాకులు అయితే నాకు పప్పు మెతుకులు దొరికింది మా అమ్మాయి అనుకున్నది 1000 రూపాయలు అంతా తీసుకున్నది దాసి అటువంటి మంత్రసాని మళ్ళు తల్లికి ఆగో అటువంటి మరి తులసూరు కానుకు లోపల ఆడదాని ప్రాణం ఉండే తెలియదు పొయ్యగ్గర అంటారేవా తగ నా చేసుకుంటాను తని నా చేసుకుంటాను కా తల్లికి ఓళ్ళ కూర సాట దులిపినట్టు శుక్రవారం సక్కని గడియల్ల దైవాలిదేవి గర్భసాన సక్కని కొడుకు జలమ ఇస్తే అన్న తల్లి ఏనాడు మూర్చలు ఒరిగిందో మూర్చలు ఒరిగిన్నాడు దాసిదాత సయ్య వేసింది పాప గారి మరి మంత్రసాని వాళ్ళు మాత్రం పొలగాన్ని పొత్తి స్థాయి తెలుగులో మలుచుకున్నదమ్మా. అయ్యా రామ 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 రామ
పొలగాన్ని పట్టుకున్నది ఊరు బయట వారేస్తే మరి అటువంటి తెలిసిపోతుందని రాను రాను అడవిలోకి వచ్చే వరకు అడవి లోపల ఒక సెలగేరు వారుతున్నది పొలగాన్ని రెండు గాళ్ళు పట్టింది ఆ పొత్తి పేగుతోటి మాత్రం అనగా గంగ లోపల వేసేటప్పుడు చిన్న భయం పడి మాత్రం అనగా బావలవాత లక్ష్మీదేవి ఏంది పొలగాన్ని ఇంటికి వెళ్ళేందుకంటే బావలవాత లక్ష్మీదేవి ఏమడచ్చింది పొలగాన్ని తీసింది గంగ లోపల వేసింది లక్ష్మీదేవి ఎప్పటి ఉన్నది కాబట్టి పొలగాడు మునుగుదలేడు నాన్న అయ్యా బతుకమ్మ చెప్పబోలే బాలుడు సింగోడు నీళ్ళ మీద పిల్లగాడు కొట్టుకొస్తాడు ఈ మద్రసాని మళ్ళీ మీదిరేవుల్లో ఆవేసింది కిందిరేవుల్లో ఎవరొచ్చారు ఈ రమణశీల మహారాజు ఎడ్ల కొట్టుకొని బండి కొట్టుకొని మాత్రం కట్టెలు కచ్చిండు బండి నిండా కట్టెలు నలుపుకున్నాడు ఎడ్లకు నీళ్లు పెడుతున్నానే ఆ ఏరు పక్క పొట్టి వచ్చింది వచ్చే వరకు అక్కడి నుంచి బతుకమ్మ తెప్పుల కొట్టుకొస్తానని నీళ్ల మీద మరి ఎందు కావచ్చు మరి పిల్లగాళ్ళ రోజులు ఎక్కినొస్తానని చెప్పి ఆడ నిలబడి చూసిండే దగ్గరికి వచ్చే వరకు బాలుడు మాత్రం పొత్తి పిల్ల కొట్టుకొస్తాను అటువంటి కనగరేమి రూమ్ల వంటి నీళ్ళలోకి దిగాడు రమణశీల రాజు ఆ పిల్లగాన్ని చేత పట్టుకున్నాడు పిల్లగాన్ని చేత పట్టుకుని ఏ తల్లి అయినా కానీ మరి అటువంటి కాలి భూమి మీద అటువంటి నీళ్ళ వారేదే సక్కరి పిల్లగాని ఇలా వారేసింది ఎవరు కావచ్చు అని చెప్పి అటు ఇటు అటు ఇటు చూసుకుని నడుచుకుంటాను మరి ఇంటికి వెళ్ళిపోతాం ధనాన వచ్చే వరకు ఈ రమణశీల మహారాజు అతను పిల్లగాని ఎత్తుకున్నాడు అదే మీదిరేవుల పోరని వారేసిన ఇక్కడ కోట కట్టింది పోరని ఎత్తుకున్నాడు అని అప్పుడు మంత్రసారి మంగవ అన్నది అయ్యా గంగల వారేసిన పిల్లగాని ఎత్తుకున్నాడు ఎందుకయ్యా పొలగాని గంగల వారేసింది ఎవరు నేనే నా కొడుకేనయ్యా నీ కొడుకేనా నా కొడుకే మరి గంగలందు వారేసినావు నా కొడుకు నా గండాల పుట్టినట్ట వాడు బతుకుతే చచ్చిపోతానట వాడు వచ్చినా మంచి గంగల వారేసిందయ్యా నువ్వు బతుకుతే మళ్ళీ కొడుకు అంతే సరే అయితే గానీ పొలగాడు మాత్రం ఆకలి బాగా ఎడతాను ఒక బుక్క పాలు పాలు ఉంటే తాడుకోపోరా బాడు కావు పాలు లేకనే గంగలేసిండ్రా బాడు కావు మంచిగా ఉండే గానీ మరి కన్నట్టు కనిపిస్తలేదు ఎత్తుగాలలో ఏర్పడదురా ఎత్తుగాలలో ఏర్పడదు సరే అయితే పాలు ఏమంటావు అదే నచ్చుకోకుండా అయితే సూర్యనే పవర్ ఎక్కువ అయ్యా నన్ను కొట్టకు నువ్వు చెప్పు పోయా పొలగా నా కొడుకు కాదయ్యా మరి అమరంగన గురి అమరంగరాజు అమరంగరాజు భార్య బాలన హైమవతి దేవి హైమవతి గర్భాల ఇద్దరు బిడ్డలు పుట్టినాక హైమవతి ప్రాణం మీది రాజు అమరంగరాజు పెద్ద బిడ్డ దైవవతి దేవికి ఎక్కడ పిల్లగానే చిడ్డం పెట్టుకుంటూ పెళ్లి చేసాడు పెద్ద బిడ్డ మరి పెళ్లి చేసినాక రాజు ప్రారంభింది అయ్యా మరి రాజు ప్రారంభినాక దాశరథ అతను రాజు కొడుకున్నట్టున్నది దైవవతి కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా ప్రాణం తీయాలని నాకు 1,000 రూపాయలు ఇచ్చింది మరి ప్రాణం తీయకుండా నా పాలన తీస్తానండి ఆ దాని బాధ కాగలేక పిల్లగాని తీసుకొచ్చి గంగలేసిన అయ్యా నాది ఏ తప్పదు బాగున్నప్పుడు వెళ్తా సరే అయ్యా మంత్రసాన్ని మనం ఎలగొచ్చిండు అప్పుడు అనుకున్నాడే అయితే నేను ఆడు అవకాళ్ళు వినే నాయనకాళ్ళు వినే అన్నా అని చెప్పి నేను పోతే మరి రెక్కబట్టి లోపలి గుంజుకపోయిన ఆడి మనిషి మా వదిన అనుకున్నా కానీ మా వదిన కాదండి దాచిది అన్నట్టు నేను రోడ్డు వదిన అనుకున్నా సరే ఎవరో కాదు ఎంత దూరమైన నా రక్తం నాకు కలొచ్చింది మా అన్న కొడుకు నేను చదువుకుంటానని చెప్పి అన్న కొడుకును ఎత్తుకొని కనుక నేను గుడిసెగాడికి వచ్చినాడు మరి దేవుడి కన్నా అటువంటి మా అన్న కొడుకు మరి మా అన్న పేరు భవనసుందరరాజు మా వదిన పేరు దైవవద్యం అని చెప్పి చెప్పలే పులగారు నాకు అడవిలో దొరికాడు సాధు అని చెప్పి దేవికి సీతలో ఇచ్చాడు దేవికి సీతలో పెడితే దేవికి మాత్రం మనకు అటువంటి సరే పర్వాలేదు అని చెప్పి ఆ పులగాన్ని తీసుకునే దానం పోయి సాదుకుంటాను ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్నవాడు అటువంటి కనుక మూర్చలు తెలుపుకున్న తల్లి దైవవాది దేవి
పుట్టిండా బిడ్డ పుట్టిందా అని అడిగినప్పుడు పాప గారి దాసు లేత ఏం చేసింది పులగాడే పుట్టిండు కానీ పుట్టినాకనే పురుట్లో చచ్చిపోయాడు అని చెప్పింది. గడ్డలు పెట్టిన గుడ్డలు కప్పిన వాళ్ళ వల్ల ఆ తల్లికి ఏడలేని దుఃఖాలు వచ్చి ఆ మూల సుఖం వల్ల తీరుతా అని ఈ సంగతి ఎట్లున్నదా. రోజులు గడిచిపోతున్నాయి ఇక్కడ గుడిసగా పిల్లగాడు ఇక 21 రోజు మాత్రమేనాడు గడిచిందో బ్రహ్మల మీద పేరు పెడదామంటే మన దగ్గర మాత్రం అటువంటి డబ్బులు లేవు మరి మనమే పేరు పెడదామని చెప్పి ఇకప్పుడు రమలసీల మహారాజు పుట్టిన పిల్లగారికి ఏమని పేరు పెట్టమంటున్నాం. పిల్లగాడి గంగలు దొరికిండు. గంగ అంటే నీళ్లు, నీళ్ళు అంటే జలము. జలము లోపల దొరికిడు వాటి పిల్ల పేరు పిల్లగాడి పేరు జల సంప్రా రాజు అన్నాడు. ఒక్క నెల 2 నెలలు 3 నెలల పిల్లగాడు ఉచ్చర పెడుతున్నాడు నాన్న. ఇక్కడ పిల్లగాడు పెడుతున్నాడు. ఇక్కడ సంగతి ఇక్కడ ఉండంగ అమరంగ నగరం లోపల కనుక నేను ఆ తల్లి అయిన గారి అటువంటి దయోది అటు అవ చచ్చిపోయిన రంది, ఇటు నాయన చచ్చిపోయిన రంది, ఇటు కొడుకు ముట్టి చచ్చిపోయిన అనుకుంటాను, ఇటు చెల్లెళ్ళిపోయిన రంది. ఈ రందులకు ఆ తల్లికి మాత్రం నిలబడతాయి ఒక పక్క మీద అయితే తల్లిలు కాలవలైపోతాను. నా భార్య వండుకున్నది కావచ్చు అనుకున్నాడు అర్ధరాత్రి లేచి వెళ్ళేతో పట్టిండు అతని దగ్గర. భార్య వండుకున్నది కావచ్చు అనుకున్నాడు లేచే వరకు మరి నా భర్త మరి అటువంటి ఎటుపోతానని చెప్పి మరి అటువంటి మిల్లగ మాత్రం అడిగేసేపు చూసి భర్తనిక మళ్ళీ వచ్చింది. భర్తనిక కిందికి దిగస్తే ఈ దాసిల తర లోపల ఇద్దరు మాత్రం ముచ్చట్లు నవ్వులు నత్తంది. అప్పుడు మాత్రం కళ్ళ చూసి నాద 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 పవన చంద్రరాజు ఎంత పని ఎత్తి ఓ నాద దాసిలత మాటలు పట్టుకొని మా సంసారం కుక్కలు చెప్పిన ఇత్తారి సందం చేతి పాడగాను చెల్లెలేదా ఇవ్వలేదా దిక్కులేని బతుకు అయిపోయే ఇక నా బతుకు నేను బతకద్దని చెప్పి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళదాన్ని దైవవరి దేవి చెల్లెతోటి పావలమంత లక్ష్మీదేవి పిల్లగాంతోటి పావలమంత లక్ష్మీదేవి ఈమెతోటి ఆటనమంత లక్ష్మీదేవి ఇల్లు బయట వెళ్ళింది రూపాయమంత లక్ష్మీదేవి ఆ తల్లి మాత్రం అనగా అడవితో బాబట్టినాది అడవితో అమ్మా ఓ తల్లి అయిన మరి ఏది ఏడ ఓటి అమ్మా నువ్వు వేల తోవలు నాకు దొరుకుతున్నాయి నానా మరంగ రాజా మీరు వేల తోవలు నాకు దొరుకుతున్నాయి నాన్న అమ్మా ఎదుగుంటా దైవమాది ఎల్లి వస్తా ఉన్నదమ్మా ఎదుగుంటా దైవమాది కమల గుడి చెప్పకపోండి చెల్లెదేవిగా చెల్లె అన్న పిలుపులు కాదు దేవుడా చెల్లె అన్న పిలుపులు మాత్రం అనగా గుడిసె లోపల ఉన్న దేవిక శివనందు వచ్చింది మా అక్క మాటలు ఎక్కువన్నదే అని గిద గిద బయటకు చూసే వరకు పిచ్చిదాని అవతారం అయిపోయింది అక్క వెళ్ళిపోతా ఉంది గిద గిద ఉరిచి వచ్చి అక్క మీద ఒరిగినాది అయ్యో అక్క రాయనా అక్క రాజము ఏడవాయనా అక్క మన దేశము ఏడవాయనా అక్క పుట్టరాదు వాడి ఉడిగానాక ఎత్తరాదు అక్క మీద వాడి వల్ల వల్ల వల పోసిందే వల పోసి మాత్రం అక్కను ఆ గుడిసెలో తీసుకుపోయి అక్కకు తారం పోసి మాత్రం తన సీర అక్కకు కట్టింది. కట్టి వీళ్ళిద్దరు అక్క ఇళ్ళని ఇలా ముచ్చట పెట్టుకుంటా అంటే రమణశీల మహారాజు కట్టెలమ్మకొని పోయినోడు మళ్ళా గుడిసెలకు వచ్చాడు.
దేవిక వీళ్ళు ఎవరు ఎందుకొర కెడతాం అని అడిగితే అయ్యా నా ఊరు పేరు చెప్పలే పల్లె పేరు చెప్పలే నా పేరు దేవిక ఇదే మా అక్క దైవదేవి మరి ఆ తండ్రి అమరంగ మహారాజు తల్లి అయ్యమవారు చచ్చిపోయాక ఎక్కడికో వెళ్ళిపోయి భవనసింధు రాధ అనే తీసుకొచ్చానని మా అక్కకు పెళ్లి చేస్తే దాసిలో అతను ఊరుకొని మాత్రం అనగా ఈ రాజ్యవాగం చేసి దేశవాగం చేసిన జరిగిన కథ అంతా చెప్పింది. అప్పుడు రమణశీలరాజు ఒక మాట అన్నాడు, అమ్మా నేను కూడా నీ దగ్గర ఒక మాట దాచిన, మరి నేను వీళ్ళెవరో కాదు, మా అన్న కొడుకు మీ అక్క కొడుకు, మరి దాసిది మాత్రం మంత్రసానికి లోలాంతం ఇచ్చాను కానీ గంగలవారు ఏమంటే పారెత్త నేను ఆదుకుని కాపాడి అని చెప్పి ఆనాడు వదిన నీ కొడుకే అని చెప్పి చేతిలో పెట్టినప్పుడు కొడుకును ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నది అని చెప్పి మాత్రం ముద్దు పెట్టుకొని కానాడు సనుపాయం నూటికి అందించింది. వీళ్ళు రూపాయి అంతిక లక్ష్మీదేవి జమైంది కాబట్టి పాండేంద్ర మహారాజు సుశీల రాణికి పేనగాళ్ళు వచ్చినాయి నానా కానాడు కోడలు కళ్ళ చూసి కోడలు దండం పెట్టబోతే అమ్మా మీరు పెద్దోళ్ళు నేను చిన్నదాన్ని మీరు అత్తవు వాటి నాకు దండం పెట్టదని చెప్పి ఉరికొచ్చి అత్తమ్మ ఆశీర్వాదం తీసుకున్నది. ఇక లత సంగతి నేను చూస్తానని చెప్పి కానాడు సహా కుటుంబాన్ని తీసుకొని ఓటమంటే కానీ రాజే రమణశీల రాజు అలా రాజా జరిగిన కథకి ఎదురా నువ్వు చేసిన పనికి ఇది ఇవి నేను కాపాడిన కథకి ఇది అని చెప్పి చూపెట్టాడు. చూపెట్టినప్పుడు అవ్వకు నాయన దండం పెట్టి పాపగారి దాసులతో ఎంత పని చేసినా అని దాన్ని మాత్రం తానే తలపండు తీయాలి అనుకోని కడుగ ఉద్యోగం అడ్డుకున్నాడు. చంద్రమారాజు కనుక నేను మరి పెళ్లి చేసుకుంటా కచ్చరికాయలు రమ్మని చెప్పి కచ్చరికాయలు తీసుకొచ్చిండు. మరి అటువంటి ఊరు జనమంతా నిలబడ్డప్పుడు గిదగిద ఊరికి వచ్చి కత్తి చేత పట్టుకొని దాసులాత శిరము కొట్టిండు నానా విలవిల విలవిల కొట్టుకొని లత ప్రాణం వెళ్ళిపోయాను. అతను మాత్రం దానం చేసాడు, పాపం చేసిన వాటిని బాణం చేసినని చెప్పి దానం చేసి గానాడు కొడుకుని ఎత్తుకున్నాడు. కొడుకుని ఎత్తుకున్నప్పుడు మరి అప్పుడైనా కానీ దేవిక అన్నది, బావా నేను పెళ్లి చేసుకోవాలంటే మాత్రం మనకు ఒక మీ తమ్ముని తప్ప నివ్వం చేసుకున్నాను అన్నాడు. ఎందుకొరకు అమ్మ అంటే నేను అడవిలో ఆడదాన్ని ఇంత అందమైన అడవిలో దొరికితే నన్ను ఒక్కనాడు ఊరగంట చూడలేదు చేయవట్లేదు మరి అటువంటి పరాకు ముచ్చట మాట్లాడలేదు అటువంటి మొగోలు లోకం మీద ఎంతమంది ఉంటారు చేసుకుంటే ఆయన చేసుకుంటే నాకు సుఖం దక్కుతుంది అన్నది. అన్నప్పుడు మాత్రం తమ్ముడా పెళ్లి చేసుకోవడం అంటే అన్న నేను దొరికిన కాను చెరలేక చూసుకున్నా ఎన్నడూ అట్లా ఆ ప్రకారంగా చూడలే అని చెప్పి తమ్ముడు అన్నాడు. ఈ ఆయన పెళ్లి చేసుకోకపోతే నా బతికత్తు నా ప్రాణం తీసుకుంటా అన్నది. అప్పుడు మాత్రం రమణశీలరాజు ఒప్పించి రమణశీలరాజుకు దేవుడు మాత్రం కళ్యాణం చేసిండు. కళ్యాణం చేసి కనుక నేను తమ్ముడా రమణశీలరాజు నేను తెలివి తక్కువ అయిపోయాను నువ్వు తెలివి ఎక్కువ అయిపోయావు కళ్ళను అయిపోయినావు అందరిని కుటుంబాన్ని కాపాడినవురా కుటుంబాన్ని కాపాడినప్పుడు రాజ్యం వెళ్తాడు రాజ్యాన్ని కాపాడతాడు దేశం వెళ్తాడు దేశ ప్రజలు కాపాడుతాడు. తమ్ముడా నాకు అర్హత లేదు నా కొడుకుని చదువుకుంటా భార్యతోటి ప్రేమగా నేను ఇంటి లోపల ఉంటాను రాజ్యం వెళ్ళమని చెప్పి తమ్ముడు పట్టాభిషేకంగా రమణ చేయమా రాజు దానం చెయ్యవట్టేనమ్మా పాలు వంగినట్టు భయవారు ఉంటారు అదే ఊరేల రాజు లంగైనట్టు అంటే గాలికి గడ్డపారలే కొట్టుకపోదయమ్మా మారాజు రాజ్యం వెళ్తా అంటే సుదీక్షలమైన దేశం సుందరం తన ఉద్యానవనం పాడి పంటలతో బసంతగా ఉన్నది నెలకు మూడు వాళ్ళు గుర్తురండి ఇతరమైన దేశం అయినా వాళ్ళు సహా కుటుంబం వాళ్ళందరూ చల్లగా ఉండని మరి
బొజ్జే బొజ్జే ఎల్లావా పేరు చెప్పిన కథ జలసముద్ర మహారాజు కథ అంటారు, దీన్నే హైమావతి కథ అని కూడా అంటారు. మరి ఈ కథ మాత్రం ఇంతకు సమర్పమైంది, సమాప్తం అయింది. ఈ కథ చెప్పిన వాళ్ళకు, షెంపింగ్ విన్న వాళ్ళకు, కలంబడి రాసిన వాళ్ళకు, ఆలకించి ఉన్న పెద్దలకు, ముట్టింది ముచ్చమే పట్టింది బంగారం, ఈ భయం మాత్రం మీకు ఎల్లవేళ సహాయకరమై ఉండాలి. మా ఒగ్గోళ్ళ దీవెనలు ఉర దీవెన ఉండాలి. సీతా నవం పతి పార్వతి కోటి మంగళమ్మ దేవరాణి మమ్మేవరాణి మంగళ మంగళమ్మ దేవ దేవునికి మండలం తీయచ్చు మల్లయ్యకు మంగళమ్మ దేవరాణి మమ్మల్గో మండలి.